హాయ్ ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఆనియన్స్ వందకి నాలుగు కేజీలు అని అమ్ముతున్నారు లోకల్గా అయితే నాలుగు కిలోలు వంద రూపాయలని అమ్ముతున్నారు అది కూడా చిన్న సైజు కాస్త పెద్ద సైజు కూడా కాదు కాకపోతే మనకి కర్నూలు మార్కెట్ యార్డ్లో ఈ వీడియో చేసే టయానికి రేట్ చూసుకుంటే క్వింటాల్ వెయ్యి రూపాయలే అనమాట అంటే వంద కేజీలు వెయ్యి రూపాయలే కేజీ పది రూపాయలే అక్కడ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి అంటే ఇరవై ఐదు రూపాయలు అమ్ముతున్నారు అంటే చూడండి ఎంత ప్రాఫిట్ ఎంత మార్జిన్ ఉంది అంటే హండ్రెడ్ పర్సెంట్ కన్నా ఎక్కువ వన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు సో అంత ప్రాఫిట్ ఉంది దీంట్లో అది కూడా ఆనియన్స్లో సైజు ఉంటాయి ట్వంటీ ఫైవ్ ఎంఎం థర్టీ ఎంఎం థర్టీ ఫైవ్ ఎంఎం ఫార్టీ ఫైవ్ ఎంఎం ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం ఇలా ఉంటుంది ఇది చాలామందికి తెలియదు అంటే ఈ ఎంఎంని బట్టే రేట్ అనేది ఉంటుందన్నమాట ఆనియన్ కానీ అది నార్మల్ కస్టమర్స్కి తెలియదు కదా అంటే మీరు నేనో ఎవరైనా ఆనియన్ చూస్తాం మనకి చిన్న సైజు కావాలంటే చిన్నది తీసుకుంటాం పెద్దది కావాలంటే పెద్దది తీసుకుంటాం కానీ అలా కాదు సైజుని బట్టి రేట్ అనేది ఉంటుందన్నమాట కే రెండోది మనకి ఇంకొకటి దాంట్లో కాస్త డ్యామేజ్ అయ్యింది అవన్నీ ఇంకా బాగా రేట్ తక్కువ వస్తాయి అనమాట తక్కువ ఓకే కానీ మార్కెట్కి వచ్చేటప్పటికీ ఎక్కువ రేట్ పెట్టి అమ్ముతుంటారు ఇప్పుడు నేను చెప్పాను చూడండి నాలుగు కేజీలు వంద అని రిటైల్లో అమ్ముకుంటున్నారే అవి కూడా చిన్న సైజు అనమాట అది అది నార్మల్గా అంత పెద్ద సైజు కాదు అది కాకపోతే అవే నాలుగు కేజీలు వంద రూపాయలు అని అమ్ముకుంటున్నారు అంటే చూడండి ఒకసారి ఎంత ప్రాఫిట్ అనేది కనుక మీరు కనుక ఈ ఆనియన్ ట్రేడింగ్ చేస్తే లారీల్లో ట్రేడ్ చేస్తే ఎక్సలెంట్ ప్రాఫిట్ ఫ్రెండ్స్ ఇది మీరు కర్నూలు మార్కెట్ యార్డ్కి ఒకసారి వెళ్ళారంటే చాలు కర్నూల్లో మన మన ఏపీ తెలంగాణకి అతిపెద్దది ఆనియన్ మార్కెట్ యార్డ్ అదే అనమాట మీకు కర్నూలు సో మీరు ఒకసారి అక్కడికి వెళ్ళారంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మొత్తం రైతులు తెస్తూ ఉంటారు అక్కడ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా మీరు కొనుగోలు ఇప్పుడు నేను చెప్పాను చూడండి క్వింటాల్ వెయ్యి రూపాయలు అని దానికన్నా తక్కువలో కూడా వస్తాయి అవి వేరే అంటే అవి వేరే రకం వేరే క్వాలిటీ అనమాట సో అంత తక్కువకి ఉన్నాయి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు లక్షలు కురిపించే బిజినెస్ మన భారతదేశంలో ఆనియన్ బిజినెస్ అన్నమాట ఎంత వ్యాపారం ఉంటుందంటే అంత బిజినెస్ ఉంటుంది అసలు నాకు తెలిసే నాకు తెలిసిన వాళ్ళు అంటే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళే రోజుకి నాలుగు లారీలు ట్రేడ్ చేస్తున్నారు నాలుగు లారీలు వస్తాయి ప్రతిరోజు నాలుగు లారీలు తక్కువ అనమాట నేను చెప్పింది నాలుగు లారీలను ఇంకా ఎక్కువ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నాలుగు లారీలు లోడ్ అమ్ముతున్నారంటే చూడండి మొత్తం బస్తాల్లో ఒక స్టాక్ పాయింట్ పెట్టుకొని లారీల్లో తీసుకొని వచ్చి దించుకుంటారు అంతే మొత్తం వ్యాపారులు ఉంటారు కదా హోల్సేల్ వ్యాపారుల నుంచి హోటల్స్ రెస్టారెంట్స్ అందరూ చిన్న చిన్న వ్యాపారులు రిటైల్లో చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళు కావాల్సిన బస్తాలు తీసుకుని వెళ్తారు ఒకరు పది బస్తాలు తీసుకుని వెళ్తే ఒకరు ఒక బస్తా తీసుకెళ్తారు తోపుడు బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు ఒక రెండు బస్తాలు వీళ్ళ దగ్గర తీసుకొని వేసుకొని అమ్ముకుంటారు చిన్న చిన్న వ్యాపారులు కూరగాయలు అమ్మే వాళ్ళ నుంచి మొత్తం కూడా ఈ ట్రేడ్ చేసే వాళ్ళ దగ్గరే పట్టుకెళ్తారనమాట మూడు వందల అరవై ఐదు రోజులు బిజినెస్ ఉంటూనే ఉంటుంది ఎంత ఆదాయం అంటే అంత ఆదాయం సడన్గా ఆనియన్ రేట్ పెరుగుతాయి అలా పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర గుడౌన్లో స్టాక్ ఉంటుంది ఒక పదిహేను టన్నులు ఉంటాయి స్టాకు అవి మొత్తం ఒక్కసారి అంటే ఒక లక్షన్నర కేజీ ఒక్కసారిగా ఇరవై రూపాయలు పెరిగింది అనుకోండి ఆ లక్షన్నర కేజీ మీద ఇరవై లక్షల ప్రాఫిటే అర్థమైందా మీకు అంతే కదా ఇరవై రూపాయలు కేజీకి పెరిగితే లక్ష లక్ష కేజీలు అంటే ఇరవై ఇరవై లక్షలు ప్రాఫిట్ వచ్చినట్టే కదా కాబట్టే ఆనియన్ ట్రేడ్ చేసే వాళ్ళు ఎప్పుడు సక్సెస్లోనే ఉంటారు అంత సామాన్యంగా ఆనియన్ రేట్ పడిపోదు పడిపోతే దానికి తగ్గట్టు మనం జాగ్రత్త పడతాం ముందే కనుక ఇది నార్మల్ ప్రాఫిట్ కాదు ఫ్రెండ్స్ ఊహల్లో కూడా అందని ప్రాఫిట్స్ వస్తాయి ఆనియన్ బిజినెస్లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఓకేనా లాస్ అనేది రాదు కనుక దీనిపైన మీరు కూడా అవగాహన తెచ్చుకోండి కర్నూలు మార్కెట్ యాడ్కి వెళ్తే మీకు క్లియర్గా మీకు అన్నీ కూడా అర్థమవుతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్